కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం వైసీపీ పార్టీకి కంచుకోటని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బోగోలు మండలం నాగులవరం పంచాయతీలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమృతధార ఆర్ఓ ప్లాంట్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, బోగోలు మండలంలో 2014-19 ఎన్నికల్లో 4000 మెజార్టీ వచ్చిందని వివరించారు. రాబో ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తున్నట్లు వివరించారు. ఈ ఎన్నికల్లో కూడా బోగోలు మండలంలో భారీ మెజార్టీ వచ్చేలా కార్యకర్తలు నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కావల్ నియోజకవర్గంలో స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి తనతో పాటు ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బేదా మస్తానరావు కృషి చేస్తారని వివరించారు. మన పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు రేపు జరగబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా జగనన్న ఆశీస్సులతో పోటీ చేపడుతున్న మన వేమిరెడ్డి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నాగారం గ్రామంలో మన అమృతధార ప్రారంభోత్సవానికి ఈరోజు రావడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే అన్న రాజకీయాలకి కాకముందే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటమే కాకుండా నెల్లూరు జిల్లాలో ఎన్నో వాటర్ ప్లాంట్స్ ఇచ్చి ఎంతో మందికి దాహతి తీర్చిన వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన కావలి నియోజకవర్గంలో కూడా గతంలో అనేక ప్లాంట్స్ ఇవ్వటం జరిగింది. ఈరోజు మళ్ళా ఒక 4 ప్లాంట్స్ ఇచ్చినవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ అయినాయి. వాటిని అన్నింటి కూడా ప్రారంభించాలని ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా ఒక శుభదినం. తప్పకుండా ఈరోజు ఇందాక గబు చెప్పినట్టు మన భూగోలు ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2019 కావచ్చు, గతంలో 2014 కావచ్చు, మనకి ఇక్కడ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ 4000 తగ్గకుండా ప్రతిసారి కూడా అది ఇంక్రీజ్ అవుతూ పోతా ఉంది. తప్పకుండా గతంలో ఏ పార్టీకైనా సరే మెజారిటీ ఎక్కడైతే ఎక్కువచ్చిందో అక్కడ దాన్ని మించి నెక్స్ట్ ఎలక్షన్స్ మీరంతా కూడా తీసుకురావాల్సిన బాధ్యత తప్పకుండా మనందరం కూడా తీసుకుందాం. తప్పకుండా జగనన్నకి మండలం నుంచి అత్యధిక మెజారిటీ మనం ఇచ్చి జరగబోయే ఎన్నికల్లో నాకు కానీ వేమిటి ప్రభాకర్ కానీ అందరికీ కూడా మంచి మెజార్టీ తీసుకురావాలని మనసాగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి మనకి ఒక మంచి సువర్ణ అవకాశం రాబోతా ఉంది. ఎందుకంటే ఇటు వేమిటి ప్రభాకర్ లాంటి వ్యక్తులు మనకి పార్లమెంట్ సభ్యులుగా రాబోతున్నారు. అదేవిధంగా పెద్దలు మన రాజ్యసభ సభ్యులు పేద మస్తానరావు కూడా మీ అందరికీ తెలిసిన వ్యక్తి, గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడ చేసిన వ్యక్తి, ఆయన కూడా ఉంటున్నారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో 2 సార్లు నన్ను గెలిపించడం జరిగింది. 3వ సారి కూడా మీ ఆశీర్వాదం కావాలని కోరుతున్నాను. తప్పకుండా నేను ముగ్గురం కలిసి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవికి తీసుకెళ్ళడానికి తప్పకుండా ఎప్పుడు కూడా అండగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ, మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా మేమంతా కూడా అందుబాటులో ఉంటాం. తప్పకుండా మేమంతా కూడా ఈ జరగబోయే ఎన్నికల్లో బాగా పనిచేసి మంచి మెజార్టీ తీసుకురావాలి. అదేవిధంగా ఈరోజు జరిగిన కార్యక్రమాలు అటువంటి మరిన్ని మన నియోజకవర్గంలో కూడా చేసి ఎక్కడ కూడా నీటికి తాగునీటికి ఇబ్బంది కాకుండా చేయాలని నేను కోరుతున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా తాగునీటి సమస్య ఉండకూడదని సుజల స్రవంతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి కూడా కుగా ఇవ్వాలని ఈరోజు అన్ని గ్రామాలు కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఇక్కడ కూడా దానికి సంబంధించిన టెండర్స్ ఇంకా వేయలేదు. అవి వేస్తే తప్పకుండా ఈ గ్రామాల్లో కూడా మీకు సుజల స్రవంతి ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ఇది అయిపోయింది ఆవిడ మొక్కు ప్రతి ఒక్క ఇంటికి కూడా కుగాయాలు కూడా ఇస్తున్నారు. కాబట్టి మీకు ఎక్కడ కూడా నీటి ఇబ్బంది కాకుండా ఉంటే ఈరోజు ఈ ఆర్ఓ ప్లాంట్ వల్ల మీకు స్వచ్ఛమైన నీరు మీకు అందించడం జరిగింది. కాబట్టి మేమంతా కూడా మీ అందరి కార్యకర్తలతో వేమిటి ప్రభాకర్ గారికి ఒకసారి మేము ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతూ